నంబర్ కాలేదు కాదారా నవరేగన్ ఎవరు మాట్లాడు సైలెంట్ ఉండడు ఒక నిమిషం. గతంలో అయ్యప్ప స్వామి మాలారాధన పైన తాను చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మనం ఏంటున్నారో ఈ మీటింగ్ చేరుకొచ్చిండు, ఈ మీటింగ్ లో ఇక్కడ వెళ్ళిపోవాలి. మీటింగ్ దయచేసి ఈ వర్క్తో మాట్లాడటానికి తప్పు అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికి క్షమాపణలు ఒక వాక్యం. గతంలో నేను మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకుంటున్నాను రెండో వాక్యం. మూడోది దానికి నాకు శిక్ష పడింది, జైలుకు వెళ్ళొచ్చాను, 260,000 నష్టపోయాను, 3 రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి, 1200 పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను, నా భార్యాపిల్లకి దూరంగా ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాక 50 ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరూ నన్ను క్షమించారు. ఒక్కసారి స్వాములందరికీ కొంచెం పిచ్చబడ్డ మాట్లాడడం వల్ల ఇలా 1818లో కొయ్యగా జరిగిన ఉద్యోగానికి అంబేద్కర్ ఆగుండే ఆగరైతున్నారు.